ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా, తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు ఒక్కటే నడుస్తుంది, మిగతా బంధువులు మొత్తం బంద్ అయిపోయినాయి. అదేవిధంగా అన్యాయమై అక్రమాలకు మొత్తం గురయ్యి అన్యాయాలకు అక్రమాలకు మొత్తం అన్నిటికీ గురైన పేద ప్రజల గురించి పక్షాన మాట్లాడే గొంతుని నొక్కేయాలని చెప్పనని మీరు చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ పరిపాలన గణకంగా సరైన విధంగా ఉంటే ఈరోజు ఈ తీనుమారు మల్లన్న ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు, ఏ ప్రజలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం అనేది ఉండదు. కాబట్టి మీరు చాలా మార్పు అనేది కోరుకుంటున్నారు, అది మీ కుటుంబం యొక్క ధనాన్ని సంపదని అన్నిటినీ పెంచుకోవటం కోసం మాత్రమే తప్ప ఇతరుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకోసమననే ఇంటికి ఒక తీనుమారు మల్లన్న తప్పకుండా తయారవుతారు. తీనుమారు మల్లని వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఈ లక్ష్మీకాంత శర్మ ఎవరైతే ఉన్నారో, ఈ లక్ష్మీకాంత శర్మ చేతిలో మోసపోయిన ప్రజలు బాధితులకు వెంటనే వారి వారి యొక్క డబ్బుని మొత్తం అంతా వెనక్కి తిరిగిచ్చి తీనుమారు మల్లన్ని ఏ విధంగా అరెస్టు చేశారో అదేవిధంగా లక్ష్మీకాంత శర్మని కూడా అరెస్టు చేసి పక్కాగా ప్రజల ముందు నిలబెట్టాలి, బహిర్గతం చేయాలి. అసలు పిటిషన్లో ఏమున్నదో మీడియా ముందు చూపించాలి. డీజీపీ గారికి, సిపి గారికి, అందరికీ అందరినీ నేను కోరుతున్నాను. తెలంగాణ ప్రజల తరపున నేను కోరుతున్నాను దీన్ని. దయచేసి పెట్టిన కేసు ఏంటిది, అసలు లక్ష్మీకాంత శర్మ ద్వారా మోసపోయిన ప్రజలు కేసుల్ని తీసుకొని వెంటనే లక్ష్మీకాంత శర్మని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. లక్ష్మీకాంత శర్మని వెంటనే అరెస్ట్ చేయాలి, తీనుమారు మల్లన్నని వెంటనే రిలీజ్ చేయాలి. ఇది తెలంగాణ ప్రజల డిమాండ్, వెంటనే రిలీజ్ చేయాలి, వెంటనే రిలీజ్ చేయాలి. తీనుమారు మల్లన్నని అరెస్ట్ చేయాలి, వెంటనే లక్ష్మీకాంత శర్మని అరెస్ట్ చేయాలి, వెంటనే లక్ష్మీకాంత శర్మని.